రాష్ట్ర బీజేపీలో ఇంటర్నల్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకంపై పాత కొత్త నేతల పంచాయతీ నడుస్తోంది. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వానికి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలనే కాదు బీజేఎల్పి నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డిని సైతం రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదట. అసలు కాషాయ పార్టీలో ఈ అంతర్గత యుద్ధానికి కారణాలేంటి? తెలంగాణ బీజేపీలో మరోసారి ఇంటర్నల్ వార్ తెరమీదకి వచ్చింది. ఈ అంతర్గత పోరు ఆ పార్టీలో కొత్తేమీ కాకపోయినా తరచూ బయటపడుతూ రచ్చకెక్కుతుండటం పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులు మధ్యలో వచ్చి గెలిచిన ఎంపీల మధ్య రచ్చ ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. దాన్ని సెటిల్ చేయలేక బీజేపీ పెద్దలు స్టేట్ ప్రెసిడెంట్ నియామకాన్ని పెండింగ్ లో పెట్టేశారు. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం వర్సెస్ శాసనసభ్యుల మధ్య లుకలుకలు రచ్చకెక్కుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదని, ఏ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. కనీసం బీజేఎల్పి నేతలు సైతం రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. గెలిచిన వారిలో 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి కొత్తగా అడుగుపెట్టారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాజా సింగ్ ఇద్దరే అందులో సీనియర్లు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ నుంచి ఏ అంశాలు ప్రస్తావించాలి, ఏ హామీలపై రాష్ట్ర సర్కార్ను ఇరుకున పెట్టాలనే అంశాలపై సబ్జెక్టు అందించే ప్రయత్నం కూడా రాష్ట్ర నాయకత్వం చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలంతా శాసనసభలో ఎవరు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకరి మీద ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ ఎమ్మెల్యేలు కాలం గడిపేస్తున్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేలంతా ఒకరిపై ఒకరు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఎక్కడిదాకా వెళ్తుందో, ఆ పార్టీ జాతీయ నాయకత్వమైనా ఇన్వాల్వ్ అయి సరిదిద్దుతుందో లేదో చూడాల్సిందే.